హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్రాని. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఏపీటెట్కి సంబంధించింది. విద్వాన్, మద్యం విశారద, ప్రవీణ, తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, హెచ్పిటి కంప్లీట్ చేసిన వాళ్ళు, ఏపీటెట్లో మనం ఏ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పడితే అలా సెలెక్ట్ చేసుకుంటే వచ్చే సిలబస్లు ఏంటి అనేది మనము ఇందులో మాట్లాడుకుందాము. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఏపీటెట్ ఆగస్ట్ 2022, మరి దీన్ని కనుక మనము ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే, సో మనకి డెస్క్టాప్లో మోడ్లో పెట్టుకుందాం, ఎందుకంటే సిస్టంలో కదా మనం చేసేది. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మనకు ఫస్ట్ వచ్చేది ఫీ పేమెంట్లోనే పేపర్ అడగడం అనేది జరుగుతుందండి. ఫీ పేమెంట్ చేసేటప్పుడే పేపర్ యొక్క మన ఏ పేపర్ని మనం ఎంచుకోవాలనుకుంటున్నామో అది అడగడం అనేది జరుగుతుంది. సో పేమెంట్ ఆఫ్ ద ఫీ, క్లిక్ హియర్. సో మనం పేమెంట్ని క్లిక్ చేసాము. సో ఈ డీటెయిల్స్ అడుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫీ పేమెంట్లో అడుగుతున్న డీటెయిల్స్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, హూ ఇస్ రిటన్ బై ద క్యాండిడేట్ నేమ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, యాజ్ పర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ క్యాండిడేట్ నేమ్, యాజ్ పర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ బర్త్, ఏమండి, డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి, క్యాండిడేట్ మొబైల్ నెంబర్. మళ్ళీ సెకండ్ టైం కూడా క్యాండిడేట్ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, మీరు ఆంధ్రప్రదేశా లేకపోతే తెలంగాణనా, మరి తెలంగాణ వాళ్ళు ఏపీటెట్ రాయొచ్చా అంటే రాయొచ్చు. ఆ టైంలో డిఎస్సి టైంలో పర్మిషన్ ఇస్తాడా లేదా అనేది సెకండ్. ఖచ్చితంగా మనము అదర్ స్టేట్స్, మన ఏపీ తెలంగాణ అనేవి మరి విభజన తర్వాత 10 ఇయర్స్ వరకు కంబైన్లో మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి, కాబట్టి అది డిఎస్సిలో అయితే జరుగుతుంది. అయితే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ తక్కువగా ఉంటుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్, సరే డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూస్ ద పేపర్ అన్నాడండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూస్ ద పేపర్ అన్నప్పుడు మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన పేపర్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏమిచ్చాడు, పేపర్ 1A క్లియర్గా మెన్షన్ చేశాడు. అక్కడ చూడండి, ఎస్జీటీ క్లాస్ 1 to 5 రెగ్యులర్ స్కూల్స్, అంటే 1A ఎవరికిరా అంటే టీటీసీ కంప్లీట్ చేసిన వారికి, డీఈడీ కంప్లీట్ చేసిన వారికి, డిఎల్ఈడి కంప్లీట్ చేసిన వారికి 1A అండి. అది అందులో డిఈడిలో స్పెషల్ స్కూల్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు పేపర్ 1B రాస్తారు, అది వదిలేయండి. అంటే హెచ్పిటి వాళ్ళకి ఇక్కడ 1A కానీ 1B కానీ సంబంధం లేదు. రెండోది స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అంటే, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి ముఖ్యంగా హెచ్పిటి చదివిన వాళ్ళు, హిందీ పండిట్ ట్రైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళు 2A పేపర్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ, అలాగే 2A సోషల్ స్టడీస్ కానీ సెలెక్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ సోషల్ ఉన్నా, అంటే చేసుకోకూడదు అని ఏం కాదు, చేసుకోవచ్చు కానీ అక్కడ మెథడాలజీలు కూడా ఆ మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్నప్పుడు మ్యాథ్స్ అండ్ సైన్స్ మెథడాలజీలే వస్తాయి మీకు, సోషల్ స్టడీస్ అన్నప్పుడు సోషల్ స్టడీ మెథడాలజీనే వస్తుంది, హిందీ మెథడాలజీ రాదు అక్కడ 60 మార్క్స్లో. అంటే ఫోర్త్ పార్ట్ ఈ ఆప్షన్ ఏంటి, పేపర్ చూడండి, ఇక్కడ పేపర్ 2A హిందీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా సెలెక్ట్ చేసుకోకూడదా మ్యాథ్స్ అండ్ సైన్స్? నీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద గ్రిప్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ పేపర్ నీకు మీడియం మాత్రం ఖచ్చితంగా హిందీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, పేపర్ మీడియం హిందీలో సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది,
ఎక్కడ పేపర్ డిఫరెంట్ ఉంటుంది? ఫోర్త్ రోమన్లో 60 మార్క్స్ రోమన్ ఏదైతే ఉందో అక్కడ పేపర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ 60 మార్క్స్లో 48 మార్క్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్, అంటే 24 మ్యాథ్స్, 24 సైన్స్ ప్లస్ 12 మార్క్స్, అంటే మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 6 మార్క్స్, సైన్స్ మెథడాలజీ నుంచి 6 మార్క్స్, ఓవరాల్గా 60 మార్క్స్ అలా ఇస్తాడు. ఏది మ్యాథ్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే. తర్వాత రెండోది సేమ్ యాజ్ యూజువల్, మరి 2A సోషల్ని సెలెక్ట్ చేసుకుంటే నీకు పేపర్ 4th రోమన్లో 60 మార్క్స్ కాలం ఏదైతే ఉంటుందో ఆ 60 మార్క్స్ కాలము సోషల్లో 48 మార్క్స్ కంటెంటును, సోషల్ మెథడాలజీ 12 మార్కులు వస్తుంది. ఏది ఫోర్త్ రోమన్లో ఫస్ట్ 3 రోమన్స్ ఒకటే, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అందరికీ కామనే, ఇక్కడే చేంజ్ అవుతుంది. అలా కాకుండా నేను హిందీ చదువున్నాను కాబట్టి మరి హిందీ వాళ్ళు ఇది రిఫర్ చేయండి అంటున్నాను. ఏది ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A లాంగ్వేజ్ టీచర్ హిందీ, అంటే 2A చూడండి ఇక్కడ 2A హిందీని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన మోడల్ పేపర్లో ఏముంటాయి అంటే 4th రోమన్లో 60 మార్క్స్లో ఒకటి 48 మార్క్స్ 6th to 10th కంటెంటు, అలాగే లిటరేచర్, కావ్యశాస్త్ర, భాష బోలియా 48 మార్క్స్కి ఇస్తాడు, అలాగే 12 మార్కులు హిందీ మెథడాలజీ ఇస్తాడు ఈ 60 మార్క్స్కి గాను. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఈజీ మన హిందీ వాళ్ళకి. తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేది అందరికీ కామనేనండి. పార్ట్ ఏలో సైకాలజీ అనేది, మరి సైకాలజీ అనేది 30 మార్క్స్కి ఇస్తాడు, అలాగే పార్ట్ బీలో ఇంగ్లీష్ అనేది మరి 30 మార్క్స్కి ఇస్తాడు, అలాగే మరి ఈ ఇంగ్లీష్ 30 మార్క్స్లో 24 ఏమో ఇంగ్లీష్ కంటెంట్ని బేస్ చేసుకుంటాడు, గ్రామర్ని బేస్ చేసుకుంటాడు, ఒక 6 ఏమో మరి మెథడాలజీని బేస్ చేసుకుని ఇస్తాడు. నెక్స్ట్ 3వ పార్ట్లోకి వచ్చేసరికి మరి ఏదైతే మనం లాంగ్వేజ్ హిందీ సెలెక్ట్ చేసుకున్నామో ఆ హిందీ నుంచి గ్రామర్ 24 మార్క్స్ ప్లస్ మరి 6 మార్క్స్ ఏమో మెథడాలజీ. ఓవరాల్గా మనకి పేపర్ 2A హిందీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కేవలం భాషా శిక్షణ మెథడాలజీ నుంచి మెథడ్స్ హిందీ మెథడ్స్ నుంచి 18 మార్కులు స్కోర్ చేయగలమండి. ఏది హిందీ పేపర్ 2A సెలెక్ట్ చేసుకుంటే ఇది మెథడ్స్ యొక్క వాల్యూ ఇక్కడ. అలాగే నెక్స్ట్ మరి లిటరేచర్ 6 to 10, కావ్యశాస్త్ర, భాష బోలియా వీటి మీద ఒక 48, అలాగే సైకాలజీ మీద 30, ఇంగ్లీష్ మీద 30, 24 ఏమో ఇంగ్లీష్ గ్రామర్, తర్వాత వచ్చి మరి ఒక 6 మార్క్స్ ఇంగ్లీషు మెథడాలజీ మీద ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో యొక్క కాన్సెప్ట్, మరి అందరికీ తెలిసిందనుకున్నాను. మరి ఎలా అప్లై చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఇదొక్కటేనండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ మనం సెలెక్ట్ చేసేది ఏమీ ఉండదు. చాలా తక్కువ డీటెయిల్స్తో ఈ టెట్ అప్లికేషన్ అనేది ముగించడం అనేది జరిగింది. ఏది సెకండ్ స్టెప్లోకి వచ్చేసరికి మనకి ఫోటో అప్లోడ్ చేసి సైన్ చేయడం, తర్వాత వచ్చి ఏది 10th హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబరు, జస్ట్ ఎనఫ్. ఆధార్ నెంబర్ కూడా ఇక్కడే అడుగుతున్నాడు కాబట్టి హాల్ టికెట్ నెంబర్ 10, అలాగే ఫోటో అప్డేట్, అలాగే మన హిందీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ హిందీ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది హిందీ అని చెప్పి, ఆ హిందీని క్లిక్ చేసేసి సబ్మిట్ కొట్టేయడమే. నేమ్స్, స్పెల్లింగ్ అన్నీ కూడా దేంతో కరెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎస్ఎస్సిని బేస్ చేసుకుని ఉండాలి. ఇది మరి మనము ఈ యొక్క పేమెంట్ చేసే విధానం కానివ్వండి, అప్లికేషన్ చేసే విధానం కానివ్వండి, మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ కానివ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.